వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వాయిస్ తక్కువ వినిపిస్తే ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినవలసిందిగా. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ ప్లేట్స్ మోడల్స్, దానికి సంబంధించిన రా మెటీరియల్స్, మనకి ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్, పేపర్ ప్లేట్ రా మెటీరియల్లో ఏ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఏ సైజ్ ప్లేట్స్లో ఏ రా మెటీరియల్ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం రా మెటీరియల్ ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్ పడుతుంది, ప్రైస్ లిస్ట్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రూప్ ఆఫ్ వీడియో ప్లేట్స్లో మనకు బఫెపే ప్లేట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్లు ఉంటాయి, అట్ ద సేమ్ టైం సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు ఉంటాయి. సో ఈ రెండు రకాలు మార్కెట్లో ఎక్కువగా మనకు రన్నింగ్లో ఉంటాయి. మనకు బఫే ప్లేట్ కూడా మల్టీ కలర్ రా మెటీరియల్ షీట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. బాగా రన్నింగ్లో ఉండేవైతే కనుక మనకి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ మనకు 90% ప్లేట్లు కానీ రా మెటీరియల్ కానీ మార్కెట్లో బాగా 90% డిమాండ్ ఉంటాయి. సో మనకు గ్రీన్ కలర్ ప్లేట్లు ఏ సైజులో అందుబాటులో ఉంటాయి, ఎక్కువగా మనకు షీట్ వచ్చేసి 13x13 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనము మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 12x12 బఫే ప్లేట్ గ్రీన్ కలర్ సైజ్ ఉంటుంది. ఈ బఫే ప్లేట్ గ్రీన్ కలర్ 12x12 జిఎస్ఎం థిక్నెస్ వచ్చేసి 80 GSM ఉంటుంది. సో ఈ 80 GSM కూడా మనకు మందం లావ్ థిక్నెస్. సో మనకు సిల్వర్ కానీ గ్రీన్ కానీ మల్టీ కలర్ కానీ షీట్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13x13 ఉంటుంది. సో ఏ కలర్ అయినా మనం డైలో పెట్టి ఆపరేట్ కటింగ్ చేస్తే మనకు 12x12 షీట్ వస్తుంది, ఈ ప్లేట్ వస్తుంది. ఈ ప్లేట్కు మనకి 80 GSM థిక్నెస్తో ఉంటుంది. సో మనకి ఈ బఫే ప్లేట్లు అనేటివి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము, ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో, సింగిల్ డై మిషన్లో కానీ డబల్ డై మిషన్లో కానీ ఓన్లీ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. కానీ ఆటోమేటిక్ మిషన్లో, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనం ఎలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోలేమని గమనించండి. సో మనకి ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లో కూడా మనము టేబుల్ మీద పెట్టుకునే పల్చటి పతలా ప్లేట్స్ కూడా గోల్డ్ కలర్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మనకి పల్చటి పతలా ప్లేట్లని, సన్న ప్లేట్లని, మనకు కన్సాల్ ప్లేట్స్ అని, బంతి ప్లేట్లు అని పిలుస్తారు. సో ఇలాంటి మిషన్లో మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో బఫే ప్లేట్తో పాటు మనము డైలు మార్చుకొని గోల్డ్ కలర్ ప్లేట్లు కూడా మనం తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ లీస్ట్ మార్జిన్, తక్కువ మార్జిన్ మనకి 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో, 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రా మెటీరియల్ అనేది మనకి బఫే ప్లేట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ అంటారు. ఈ షీట్ వచ్చేసి మనకి 13x13 సైజులో కానీ లేదంటే 14x14 సైజులో అందుబాటులో ఉంటాయి. మనకి 13x13 సైజు షీట్ని మనం మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 12 కానీ 14x14 షీట్ పెడితే కానీ 13.5 ప్లేట్ కానీ తయారవుతుంది. ఈ షీట్ కాస్ట్ వచ్చేసి సుమారుగా 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 25 పైసా మధ్యలో మా యొక్క రేటు ఉంటుంది. ఇతర ప్రాంతాలలో 1 రూపీ 30 పైసా నుంచి 1 రూపీ 35 పైసా ఉంటుందని గమనించండి. ఈ షీట్ని మనం ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది. ఈ షీట్ని మనం మిషన్లో పెట్టి ప్లేట్ తయారు చేయడానికి 2 పైసలు 3 పైసలు పవర్ బిల్లు పడుతుందని గమనించండి. మనకి షీటు 1.20 పైసలు, తయారైన ప్లేట్ షీట్కు ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసలు, 1.30 పైసలు ప్లేట్ తయారవడానికి 2 పైసలు 3, అంటే టోటల్గా మనకి 1.27 పైసల ప్లేట్ తయారవుతే మనము మార్కెట్లో మ్యాక్సిమం 1.50 పైసలు, 1.60 పైసలు, 1.70 పైసలు వచ్చే పార్టీని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్ సైజు మనకి 12x12 బఫే ప్లేట్ గ్రీన్ కలర్ ప్లేట్. ఈ ప్లేట్ మనం తయారు చేసుకోవాలంటే ముందు రా మెటీరియల్ షీట్ అనేది మనకి 1.20 పైసలు పడుతుంది. ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి ఒక సుమారుగా 5 పైసలు 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఈ ప్లేట్ని మనము రా మెటీరియల్ షీట్ని
మనము ప్లేట్ కావాలనుకుంటే షీటు మిషన్లో పెడితే పవర్ బిల్ అనేది 2 పైసలు అని టోటల్గా 1.27 పైసలు కానీ 1.32 పైసలు కానీ ప్లేట్ తయారవుతే మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు పడుతుంది. ఏ ప్లేట్లని మనము ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఇంకొక మోడల్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్. ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ కూడా మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి చతురస్రాకారము స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. డబుల్ డై మిషన్ తీసుకుంటే సర్కిల్ రౌండ్ కలర్ బఫే ప్లేట్లు కానీ లేదంటే పక్కన మనకు ఇలాంటి స్క్వైర్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. రా మెటీరియల్ అనేది స్క్వైర్ ప్లేట్కైనా సేమ్ రా మెటీరియల్ షీటు, ఈ రౌండ్ సర్కిల్ ప్లేట్ కూడా సేమ్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. సో మెటీరియల్ ఒకటే కానీ ప్లేట్ డిజైన్ అచ్చులు వేరు వేరు ఆకారాలలో ఉంటాయి. ఆ డిజైన్ డైల్ అచ్చులలో మనము రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కానీ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లో మాత్రమే మనము బఫే ప్లేట్లు 2 టైప్ ఆఫ్స్, 1 సర్కిల్ ప్లేట్, 2 స్క్వైర్ బఫే ప్లేట్, ఈ 2 రకాలు మాత్రం తీసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా ప్లేట్లు తయారు చేసుకున్న తర్వాత మనము ఒక ప్యాకింగ్లో ఒక కవర్లో మనము పాలిథిన్ కవర్లో మనకి కవర్ సైజ్ వచ్చేసి 14x14 సైజ్ కానీ లేదంటే 16x16 సైజ్ కానీ పాలిథిన్ అంటే 40 మైక్రాన్స్ మందం కలిగిన మనం కవర్లో మనము ఎన్నెన్ని ప్లేట్స్ కట్టాలి అనే దానికి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒక కవర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర ప్లేట్ కొంటున్నాను అనుకోండి, నాకు 20 ప్లేట్స్ కావాలని మిమ్మల్ని అడుగుతాను. సో మీరు 20 ప్లేట్స్ కావాలనుకుంటే మీరు కవర్లో ఎన్ని ప్లేట్స్ కడతారంటే మనకు ఒక్కొక్క ఏరియాలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్, కొన్ని ఏరియాలో 19 ప్లేట్స్ ప్లస్ కవర్. అంటే మనం 19 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్ కవర్ కూడా ప్లేట్ కింది కౌంట్ అవుతుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. మనకి ఈ కవర్ కాస్ట్ వచ్చేసి మినిమం 50 పైసలు, 60 పైసలు, 70 పైసలు పడుతుంది. మనకు అదనంగా మనకి ఒక కట్ట మీద మనకు ప్యాకింగ్ చేసిన ఒక ఈ కట్ట మీద మనకి 50 పైసల నుంచి 1 రూపీ అదనంగా బోనస్గా మిగులుతుందని గమనించండి. మనకి ఒక్కొక్క ఏరియాలో 14 ప్లేట్స్ ప్లస్ కవర్, కొన్ని ఏరియాలలో 11 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే మనకి 11 ప్లేట్స్ ప్లస్ కవర్ కలిపి 12 అవుతాయి. కొన్ని ఏరియాలో 14 ప్లేట్స్ ప్లస్ కవర్ కలిపి 15 ప్లేట్లు అవుతాయి. కొన్ని ఏరియాలో 19 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ అంటే మనకి కవర్ అనేది 50 పైసా పడుతుంది. మనకు కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి మనకి 50 పైసా నుంచి 1 రూపీ మిగులుతుంది. అంటే ఒక బండిల్ మీద ఒక కట్ట మీద ఒక దాని మీద మనకి 1 రూపీ అదనంగా మిగులుతుంది. సో ఈ విధంగా ప్లేట్స్ ప్యాకింగ్లో కట్టుకోవాలని. సో మనకి కవర్ సైజ్ వచ్చేసి 16x16 తీసుకుంటే సుమారుగా 20 నుంచి 25 ప్లేట్స్ వరకు కట్టుకోవచ్చు. 14x14 ప్లేట్స్ అంటే సుమారుగా 15 ప్లేట్ల వరకు కవర్లో మనం కట్టుకోవచ్చు. ఎన్ని ప్లేట్లు కట్టమని ఆర్డర్ చెప్తారో మనము ఒక ప్లేట్స్ తగ్గించేసి మనకి కవర్లో చుట్టి ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ప్లేట్ మీద అంటే బఫే ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు ఖర్చులన్నీ పోను. అంటే మనం రా మెటీరియల్ షీట్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్లేట్ తయారు చేసిన పవర్ బిల్లు ప్లస్ రా మెటీరియల్ షీట్ కాస్ట్ ఈ 3 ఖర్చులన్నీ పోను, మనకి మినిమం 10 పైసల నుంచి 15 పైసలు గ్యారంటీ మిగులుతుందని గమనించండి. సో ఈ విధంగా మనము రా మెటీరియల్ మీద మనకు లాభాలు అనేటివి ప్రతి ప్లేట్ మీద మనం తీసుకునే మిషన్ మీద 10 పైసల నుంచి 15 పైసలు ఉంటాయి గమనించండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సువినోభవంత్. రాణాలు బాగా సార్ రాముడు, వీడియో పెట్టాను నువ్వు చూసాకు కానీ నువ్వు కానీ అది దాంతో పట్టించుకోకు నువ్వు కానీ.
రాకూడదంటే ఒక ప్లేట్ పెట్టి దాంట్లో పెట్టి మళ్ళీ కొట్టు. ఇది బ్యాక్ సైడ్లో, బ్యాక్ సైడ్ దాంట్లో పెట్టు. షీట్ షీట్ చూపి చాలా కదా, బాగా వచ్చిందే. షీట్లు అవి పోతుంది అది. బాగుందిలే, నువ్వు గేర్ మనిషి కనపడాలి, గేర్ కనపడాలి, నువ్వు అడ్డం ఉండవు. నువ్వు అటు మూల కొద్ది మూలకు అట్లా 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 అర్థమైందే. అది ఇప్పుడు కరెక్ట్ పై ప్లేట్ ఇప్పుడు బాగుందా? నాకంటే నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నట్టు, నా ప్లేట్ బారాలని అందులో అది చేయి. అట్టి పెట్టు కంట్రోల్ బాక్స్ అవతల మార్చుకో, ఊరికెత్తు అట్లే. వైర్ ఉందిలే, ఆ వైర్ అటు అనుకో. అది కానీ కానీ తొందర కానీ, నువ్వు కస్టమర్ కంటే ఎక్కువ ఆలోచించావు. అని మొత్తం బిగించాడు ఆయనే పైపులు ఆయిల్ అన్నీ. యాసిడ్కి పడాడు, యాసిడ్కి పడాడు ఓపిక. యాడిపోయినా లేట్ అయితే పోదాం పా అని అన్నాడు. ఇంకా నేర్చుకోవాలని ఆలోచిస్తుంటాడు. అదప్పుడు మర్చిపోతాడు, సీటు చూపించడం మర్చిపోతాడు కెమెరాకి. కొద్దిగా అంటే మూల పోను గేర్ కనపడాలి. Yeah.
అన్ని బాగుతున్నాయి. కొద్దిగా అరుగుతే నెయ్యి ఆరేళ్ళు గ్యారంటీ. అప్పుడు మన ప్యానాసోనిక్ ఏదో తెచ్చినట్టు నువ్వు అదేదో మెడికల్ అది అది ఎదుల భయాలో చెప్పాడు దానికి ఉంటా ఎట్లే దానికి ఉంటుందా ప్లేట్ దగ్గర తీసుకురా ప్లేట్ దగ్గరికి రా అంతే ఆ షీట్ దగ్గర తీసుకురా ఇంకరా ప్లేట్ దగ్గర తీసుకురా బాగా స్టార్టింగ్ పెట్టేయమన్నా ఏ కంపెనీ మాధవ అదే సూర్య